జోగులాంబ గద్వాల జిల్లాలో జిల్లా ఎస్పీ జె రంజన్ రతన్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐజా జంక్షన్ వద్ద జరిగిన దారిదోపిడి కేసును ఐజా పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ దారిదోపిడిలో పాల్గొన్న 9 మంది అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసి 30,000 నగదును 9 సెల్ఫోన్లను మరియు స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయిల్ నాయక్ రామకృష్ణ అనే హోల్సేల్ బట్టల వ్యాపారి బస్సు ఆపినప్పుడు భోజనం చేసేందుకు కిందికి దిగడంతో దొంగలు ఒకసారిగా చుట్టుముట్టి అతని వద్దనున్న బ్యాగును లాక్కెళ్లడంతో ఆయిల్ నాయక్ రామకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి 24 గంటల్లో కేసును ఛేదించినట్టు జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు. స్కార్పియో కార్ను కూడా పెట్టుకొని దాంట్లో ఫాలో చేస్తూ వస్తున్నారు. వచ్చి దాంట్లో నుంచి వీళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. ఆ బండ్లో ఎక్కేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ వెళ్ళిపోయే క్రమంలో కూడా మనకు వెంటనే మన పోలీస్కు ఇన్ఫర్మేషన్ రావడం చెప్పడం, పోలీస్ స్టేషన్ల నుంచి అన్ని పోలీస్ స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేయడం వల్ల మనకు ఇంటర్సెప్ట్ చేసే వెహికల్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మనం వెంటబడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్, జూలకల్ల దగ్గర స్టేజ్ దగ్గర ఉన్నటువంటి పబ్లిక్, తర్వాత పోలీస్ వారు ఈ వెహికల్ ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నంలో ఉండగా వాళ్ళు అక్కడ మనకు ట్రేస్ కావడం జరిగింది. వాళ్ళను నిన్న సాయంత్రం 4:30 గంటలకు ఎంక్వైరీ తర్వాత వాళ్ళని నేను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద 9 మంది గ్యాంగ్ వీళ్ళు మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు మహారాష్ట్ర సోలాపూర్ గ్రామంకు సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించిన వాళ్ళు, కారుగు తాలూకా మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు, అలా మొత్తం టోటల్గా 9 మంది నేరస్తులు ఉన్నారు. ఈ నేరస్తుల ఎంఓ ఏంటంటే వీళ్ళు ఒక వెహికల్ను హైర్ చేసుకొని